ప్రతి ఇంటిలో మొక్కలు నాటి పర్యావరణానికి తోడ్పడాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లో గ్రామ పంచాయతీ వద్ద ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ జూలపల్లి స్వప్నంజలీలు ప్రజలకు ఒక్కో కుటుంబానికి 6 మొక్కలను అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నంజలి, బోయినపల్లి సర్పంచ్ లతాశ్రీ, ఉప సర్పంచ్ బండారి రాములు, కార్యదర్శి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అంజన్రావు, గుంటి శంకర్, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, కార్యదర్శి రాజా సులోచన నాయకులు పాల్గొన్నారు. హరితహారం ఆరో భాగంలో విడతగా ఈరోజు ప్రతి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి గౌరవ స్థానిక సర్పంచ్ స్వప్నాంజలి గారు మరియు వార్డు మెంబర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హరితహారం ఏదైతే ఉందో దీని ద్వారా మన గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు నాటి అలాగే ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ స్కూళ్ళల్లో కానీ తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ చేసి పరిహార హరితహారాన్ని పర్యావరణం యొక్క సమతుల్యతను పాటించడాని కొరకు మనకు, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు కరోనా అనే మహమ్మారి అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరినీ బాధ పెడుతున్న సమయంలో మరి వాతావరణ కాలుష్యం మంచిగా ఉంటేనే అందరు ఆరోగ్యంగా ఉంటారు. మండలంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇప్పుడు కరోనా అనే వ్యాధి ఉన్నది కాబట్టి మరి అందరూ జాగ్రత్తగా ఉండి భౌతిక దూరం పాటించి మాస్కులు కట్టుకొని మరి చేతులు కూడా శుభ్రం చేసుకొని మరి డెటాల్ నీళ్ళతోని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే ఎక్కడైనా బయట పోయిన కాడ కొని ఏదైనా వస్తువులు కానీ కూరగాయలు కానీ కొనుగోలు చేసిన కాడ జాగ్రత్తగా ఉండి మరి ఆ వ్యాధి సోకకుండా మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ విన్నపి తులసి సర్వరోగ నివారణ ఇంటి ద్వారా దోమలు రావు. ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా ఈరోజు బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. కావున మహిళలందరూ ఖచ్చితంగా ఆ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని పెంచి ముఖ్యమంత్రి వర్యులు హరితహారాన్ని చేపట్టినందుకు వాటిని దాన్ని విజయవంతం చేయగలరని మనవి. అలాగే ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలరని మనవి. కరోనా ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యుల గారికి, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు మరియు గ్రామ ప్రజలందరికీ, సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.